అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి హిమాచల్ ప్రదేశ్ సంకల్ప భూమి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1989 లో జరిగిన పాలంపూర్ భాజపా వర్కింగ్ కమిటీ సమావేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని తీర్మానం ఆమోదించినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నహన్ జిల్లా సిర్మౌర్లో జరిగిన విజయ సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో నివసించే హిమాచల్ ప్రజలకు బలమైన సర్కార్ విలువ ఏమిటో తెలుసన్నారు. తన కోసం లేదా తన కుటుంబం కోసం కాకుండా దేశాభివృద్ధి కోసం కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. और मैं आज याद दिलाना चाहता हूं, ये भाजपा का पालमपुर बीजेपी की वर्किंग कमेटी थी और पालमपुर बीजेपी वर्किंग कमेटी में इसी हिमाचल की धरती में जो निर्णय हुआ उसे एक इतिहास रचा गया. इसी अधिवेशन में भाजपा ने अयोध्या में भव्य राम मंदिर निर्माण का संकल्प लिया था. इस देवभूमि में संकल्प हुआ था, यानी हिमाचल राम मंदिर के निर्माण की संकल्प भूमि है. हिमाचल में लिया गया वो ऐतिहासिक संकल्प सिद्ध हो चुका है.